राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन दलित बंधु पथकानि हुजूराबाद नियोजकवर्गंलोनि 20,000 दलित कुटुंबालकु वर्तिंपजेस्तामन्नारु मंत्री हरीश राव। सीएम केसीआर पायलट प्रोजेक्ट किंद ई पथकानि अमलु चेसेंदुकु 2,000 कोट्ल रूपायलु केटायिंचिनट्लु हरीश तेलिपारु। ई नेल 16न सीएम केसीआर चेतुल मीदुगा 15 कुटुंबालकु दलित बंधु अंदजेरुन्नट्लु तेलिपारु। राबोयే रोजुल्लो बजेट पेंचुकुनि अन्नि नियोजकवर्गाल्लो अमलु चेस्तामनि मंत्री हरीश राव हामी इच्चारु। 50 లక్షలు వస్తాయంటే మాకు అంతకంటే సంతోషం ఏంది? హ్యాపీలీ వి వెల్కమ్, మీరే అన్నారు కదా 50 ఇవ్వాలని. సరే భాయ్, మాకు రాష్ట్ర ప్రభుత్వం మా శక్తిగంత ఉన్నది, 10 లక్షలు ఇద్దామనుకున్నాం, హుజూరాబాద్ను పైలట్ ప్రాజెక్ట్ చేసుకున్నాం, రాష్ట్రంలో ఈ సంవత్సరం అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఈ సంవత్సరమే మిగతా నియోజకవర్గాల్లో కూడా చేయబోతున్నాం, వచ్చే సంవత్సరం బడ్జెట్ పెంచుకొని పెద్ద ఎత్తున దీన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయబోతున్నాం। सर मेरे 50 ఇయ్యాలంటున్నారు, సంతోషం మీదే కదా, అధికారంలో ఉంది ప్రభుత్వం, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, సరే మేము 10 ఇచ్చిన మిగతా 40 నువ్వు తీసుకురా, నిన్నే సంతోషంగా యాడ్ చేసుకుంటారు కదా। టిఆర్ఎస్ వాళ్ళు 10 ఇచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు 40 ఇచ్చిండ్రు అనుకుంటారు, మీకే గౌరవం ఉంటది, ఇయ్యంగా మేము గిట్ట వద్ద, మీ లెక్క అయితే వద్దనం మేము, ఒకవేళ మీరు 40 తీసుకురా అండి, తప్పకుండా మీకు మోడీ గారికి మంచిగా పాలాభిషేకం చేస్తాం, హర్షం వ్యక్తం చేస్తాం, వెల్కమ్ చేస్తాం, ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తాం, మీలాగా కుట్రలు చేయము, అడ్డుకోము, తీసుకురండి, వి వెల్కమ్ యు। సో ఫైనల్ గా నేను చేసే అప్పీలు, ఎల్లుండి ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఒక 15 మందిని ఎంపిక చేసుకొని 15 కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది। తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపల్ వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, దళిత బంధు కోఆర్డినేటర్ సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామములోనే ప్రజల మధ్యనే లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుంది। ఇది ఎవరో అధికారులో ఇంకెవరో చేయరు, గ్రామ సభ గ్రామ ప్రజల మధ్య జరిగి గ్రామ సర్పంచ్ గారి నేతృత్వంలో, ఎంపీటీసీ కోఆర్డినేటర్ నేతృత్వంలో, మా ఎంపీపీ జెడ్పీటీసీల సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేసి అందరికీ